వినాయక నగర్ క్వార్టర్స్ లో టీటీడీ ఉద్యోగుల ప్రచారం జరుగుతుంది. వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటున్నారు టీటీడీ ఉద్యోగులు. 41వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి శ్రవంతితో పాటు ఉద్యోగుల ప్రచారంపై సహోద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలతో ప్రచారం నుంచి టీటీడీ ఉద్యోగులు వైదొలిగినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద ఎన్నికలు అంటే ఇవాళ సాయంత్రానికి ఇట్లా ఎన్నికల ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఒకసారిగా కార్పొరేషన్ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీలు ఊపందుకోవడం జరిగింది. అయితే ఇందులో అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది టీటీడీ ఉద్యోగులు కూడా ఈ ఏదైతే ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. తిరుపతికి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో 41వ డివిజన్ లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీలో ఉండడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు ఇవాళ ఆదివారం కావడంతో టీటీడీ ఉద్యోగులు కొంతమంది తిరుమలలో పనిచేసేటువంటి వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంది తప్పుపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కానీ లేదంటే రాజకీయాలకు అతీతంగా కూడా చాలా మంది కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే మామూలుగా సహజంగా టీటీడీ ఉద్యోగులు అంటే ధర్మ ప్రచార పరిషత్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడైనా సరే ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే రాజకీయాల్లో కూడా ఇలాంటి రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే విధంగా కూడా ఇలా ప్రచారాలు ఎన్నికల్లో కూడా ప్రచారాలు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదనేది చాలా మంది కూడా అభిప్రాయం పడుతున్నారు. కానీ ప్రస్తుతానికి టీటీడీ దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎవరెవరు టీటీడీ ఉద్యోగులు ఆ ప్రచారంలో అంటే 41వ డివిజన్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపైన ఎవరెవరు ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారనే దానిపైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈవో దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. మొత్తం మీద దాదాపుగా 10 మంది ఉద్యోగులు టీటీడీ ఉద్యోగులు ఈ 41వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద వాళ్ళపైన ఖచ్చితంగా టీటీడీ కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ గోపినాథ్.